Hi friends, welcome to Simple but Superb. ఈరోజ్ వీడియోలో మనం కందిపప్పు కానీ ఏ పప్పును కానీ వాడకుండా సాంబార్ని యమ్మీ యమ్మీగా ఎలా తయారు చేస్తారు అన్నది చూడబోతున్నమాట. దానికోసం మనం పప్పు ప్లేస్లో కందగడ్డను తీసుకుంటున్నాం. చూస్తున్నారా, ఇలా కందను తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. దానికన్నా ముందుగా కందని చక్కగా శుభ్రం చేసుకోండి, అస్సలు మట్టి అన్నది లేకుండా. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. మీరు 1 లీటర్ వరకు సాంబార్ చేయాలనుకుంటే 1-2 ఇంచుల కంద ముక్క అన్నది సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్ళని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. ఇది ఎంతవరకు ఉడకాలి అంటే, చూసారా, మనం మూత తీసి చూసేసరికి కంద అన్నది మెత్తగా మెదిగిపోయేలాగా ఉండాలన్నమాట. అంతవరకు ఉడికించుకోండి. ఇప్పుడు మనం తొక్కతోనే ఉడికించుకున్నాం కదా, తొక్కను మొత్తంగా తీసేసి చక్కగా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకోవడానికి మీకు కష్టంగా ఉందంటే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు, అంటే మనం పప్పుకు బదులు అది యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1-2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం సాంబార్లో మీకు ఫేవరెట్ వెజ్జెస్ ఏవంటే ఉంటాయో అవన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువ టైం వేగాలి అనే లాంటివి ముందుగా యాడ్ చేసుకోండి. మునక్కాయలు ఫస్ట్ వేసుకున్నాను, వీటిని 1-2 నిమిషాలు వేపుకున్న తర్వాత క్యారెట్ వేసుకున్నాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలానే బెండకాయలు కూడా వేసుకున్నాను. ఇవన్నింటినీ కూడా 1 నిమిషం వరకు వేపేసుకోండి. ఇలా వేగిపోయాయి కదా, ఇంకిందులో నేను దోస ముక్కల్ని వేసుకుంటున్నాను, అలానే 1 టమాటాని ఇలా సన్నంగా ముక్కలు చేసుకుని వేసుకున్నాను, 1 బంగాళదుంపను కూడా వేసుకున్నాను. అలానే మీరు ఇంకా ఏ వెజిటబుల్స్ అయితే ఇష్టపడతారో అవన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నిటిని కూడా 1 నిమిషం ఇలా వేపిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల కూరగాయలన్నీ కూడా ఫాస్ట్గా ఉడికిపోతాయన్నమాట. అలానే చిటికెడు పసుపును కూడా వేసుకొని చక్కగా అన్నిటినీ కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకునేటట్టయితే మన ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయన్నమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. చూస్తున్నారా, ఇవన్నిట్లో ఎక్కువ టైం పట్టేది మునక్కాడలే కాబట్టి మునక్కాడలను చెక్ చేసుకున్నాం. చక్కగా ఉడికిపోయింది కాబట్టి అన్నీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ వరకు చింతపండు పులుపును వేసుకున్నాను, అలానే 1 కప్ వాటర్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇది మరుగుతుండగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా కందని, దాన్ని కూడా వేసుకోండి. మీరు సాంబార్ ఎంత చిక్కదనంతో కావాలనుకుంటున్నారో అంత పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకోండి. మొత్తం అంతా కలిసేంత వరకు కూడా కలిపేసుకోండి. ఇంక ఇలా ఉడుకు పట్టింది కదా, ఇలా ఉడుకు పట్టినప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, మీ రుచికి సరిపడా కారం, అలానే పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకుంటున్నా. ఇది కూడా సాంబార్లో మంచి టేస్ట్ వస్తుంది. మీ దగ్గర లేదంటే మానేయండి. అవన్నిటినీ కూడా 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అంతలోప తాలింపు కోసం వేరొక తప్పెన పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులన్నింటినీ కూడా వేసుకోండి. అంటే ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, మెంతులు ఇవన్నిటిని కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా చక్కగా వేగంత వరకు వేపుకోండి. సాంబార్లో చిటికెడు ఇంగువ అన్నది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మంచిగా మరిగించుకొని ఉంచుకున్న సాంబార్ని వేసేసుకోండి. వేసిన వెంటనే మూత పెట్టేసుకోండి. అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ కూడా సాంబార్లో లాక్ అయిపోతాయన్నమాట. అంతేనండి, మన కంద సాంబార్ రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.